गुड मॉर्निंग टू एवरीवन के ना इप्पुडु मनमु उपवाचकंलोनी फर्स्ट लेसन अयिनटुवंटि अंटे कांडाल अनि चेप्पुकुन्नां कदा मनमु अंदर उपवाचकंलो देनि गुरिंचि इव्वडं जरिगिंदि रामायणं गुरिंचि इव्वडं जरिगिंदि सो रामायणं अंता कूडा आरु कांडालुगा उंदि आरु कांडालालो मोदटि कांडं अयिनटुवंटिदि एदि बालकांड अंटे बाल्यं गुरिंचि अंता कूडा तेलियजेसेदि बालकांड अनेसि ओके इप्पुडु मनं इंतवरकु एमेमि तेलुसुकुन्नामु दशरथुडु వాల్మీకి రామాయణం రాయడానికి గల కారణమేమిటి దశరథుడు ఏం చేయడం ద్వారా కుమారులు అనేది కలిగారు అంటే ఏం చేశాడు ఆయన పుత్రకామిష్టి యాగం చేయడం ద్వారా ఆయనకు నలుగురు కుమారులు జన్మించడం జరిగిందన్నమాట సో ఎవరు వాళ్ళ కుమారులు ఎవరెవరు వారి పేర్లు ఏంటి అంటే రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు సో రాముడు లక్ష్మణుడు ఎప్పుడు కూడా ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా వాళ్ళు జీవించేవారు కదా రాముడు ఎప్పుడు కూడా తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉంటే లక్ష్మణుడు తన అన్న అయినటువంటి సోదరుడైనటువంటి రాముడి యొక్క సేవలోనే నిమగ్నమై ఉండేవాడు ఇది ఇలా ఉండగా వీళ్ళ దగ్గరికి ఒకరు వచ్చారు ఎవరు వచ్చారు విశ్వామిత్రుడు రావడం జరిగిందనమాట సో విశ్వామిత్రుడు వచ్చిన తర్వాత ఏమని కోరాడు తను ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు ఆ యజ్ఞానికి ఎవరిని రమ్మన్నారు రాముణ్ణి రావాల్సిందిగా కోరాడనమాట దానికి దశరథ మహారాజు ఏమన్నారు పంపి ఇవ్వను నా పుత్రుడు లేని నేను ఉండలేను చూడకుండా అని చెప్పేసి దశరథ మహారాజు ఒప్పుకోలేదన్నమాట ఏమి కానీ దానికి ఏమైంది విశ్వామిత్రుడు కోప్పడ్డాడు ఏమి తర్వాత ఏమైంది ఆ దశరథుడు ఇలా బాధపడుతూ ఉన్నాడు తర్వాత ఈ విశ్వామిత్రుడు ఏమి యాగం చేస్తున్నాడు దానికి ఎవరో అడ్డం వస్తున్నారు అంటే ఆ యజ్ఞానికి భంగం కలిగిస్తూ ఎవరో రాక్షసుల దాడి అనేది జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం ఎవరు ఆ రాక్షసులు అనేసి ఓకేనా ఎంతవరకు మనం చెప్పుకున్నాము రాముడు 16 ఏళ్ళు కూడా నిండనివాడు అంటే దశరథ మహారాజు తన కుమారుణ్ణి పంపివ్వడానికి ఒప్పుకోవడం లేదన్నమాట అంటే నా కొడుకుకు 16 ఏళ్ళు కూడా నిండలేదు ఏమి మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది నా మీద పెట్టండి నేను కావాల్సితే మీకు అంటే మీ యాగాన్ని నేను సంరక్షిస్తాను సంరక్షకునిగా నేను ఉంటాను అని చెప్పేసి దశరథ మహారాజు చెప్తున్నాడు కానీ విశ్వామిత్రుడు ఏమాత్రము ఒప్పుకోలేదన్నమాట ఆ యాగానికి ఎవరు అడ్డం కలిగిస్తున్నారనంటే విశ్వామిత్రుడు సమాధానమిస్తూ పౌలస్త్య వంశజుడైన విశ్వవసుడు అనే ముని కుమారుడు రావణాసురుడు బాగా తెలిసింటుంది కదా మనకు రావణాసురుడు సీత నెత్తికి వెళ్ళిన ఆయన కదా రావణాసురుడు సో ఈయన ఏ వంశానికి అంటే ఎవరి కుమారుడు అనంటే విశ్వవసుడు పౌలస్త్య వంశానికి చెందిన విశ్రవసులు తల్లి కైకసి కైకేయి ఉంది కైకసి ఉంది కైకేయి ఎవరి భార్య దశరథుని రాజు యొక్క భార్య కైకేయి ఇక్కడ ఏమంటున్నాము కైకసి అంటున్నాం కైకసి విశ్రవసుడు కైకసి వీరు ఎవరి తల్లిదండ్రులు అంటే రావణాసురుడు యొక్క తల్లిదండ్రులు అన్నమాట ఓకేనా కైకసి యొక్క కుమారుడు ఎవరు భరతుడు ఓకే కౌసల్య యొక్క కుమారుడు శ్రీరాముడు సుమిత్ర కుమారుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఓకే ఈ రావణాసురుడు అతను కుబేరుని సోదరుడు కుబేరుడు ఏమి చాలా ధన సంపదను కలిగినటువంటి వాడు కుబేరుడు అంటే లక్ష్మీ సంపద ఎవరి దగ్గర ఉందంటే మనం ఏం చెప్తాము హఠాత్తుగా లక్ష్మీదేవి దగ్గర అంటూ ఉంటాం కానీ యాక్చువల్గా చూస్తే ఆ ధనం అంతా కూడా ఎవరి దగ్గర ఉంది అని అంటే ఎక్కువగా లక్ష్మీదేవి కన్నా కూడా కుబేరుని దగ్గరే ఎక్కువగా ఉందంట ఏమి అనేక రాక్షస బలాలు కలవాడు ఎవరు రావణాసురుడు ఏ దేని వలన అటువంటి రాక్షస బలాలను సంపాదించుకున్నాడంటే బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడి ముబ్బయింది ఏమి బ్రహ్మ వరం చేత బ్రహ్మ తనకు ఒక వరాన్ని ప్రసాదించాడు ఆ వరం చేత తను విర్రవిగుతూ ఉన్నాడు ఎవరూ కూడా నన్ను ఏమీ చెయ్యలేదు అంటే నాకు మరణం అనేది లేదు దేవతల చేతుల్లో కావచ్చు ఎవరి చేతుల్లో కూడా నాకు మరణం అనేది లేదు అని చెప్పేసి తను గర్వపడుతున్నాడనమాట ఇబ్బడి ముబ్బవుతున్నాడంటే ఆ గర్వం చేత అనేక విధాలుగా అన్ని లోకాలను హింసిస్తూ ఉన్నాడు ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు అటువంటి వాడికి యజ్ఞం భంగం చేయడం అనేది అల్పంగా తోస్తున్నది
ఏమి తను ముల్లోకాలను కూడా హింసిస్తున్నాడు. అటువంటి వాడికి ఇటువంటి యజ్ఞాన్ని భంగం చేయడం అనేది, అంటే ఈ యజ్ఞాన్ని చెడగొట్టడం అనేది చాలా అల్పంగా అంటే చిన్న పనిగా తోస్తున్నది. ఏమి అందుకే ఇటువంటి పనులలో పాల్గొన్నాడు. అందుకే ఆయన ఇటువంటి పనులలో, ఎందుకంటే ఆయనకి ఇది చాలా ఏదో నువ్వు చేసే పని నా కాలి గోటుతో సమానం అంట. అంటే నా కాలి గోరు ఎలా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది. సో ఇటువంటి పనులన్నీ కూడా ఆయనకు చాలా అల్పంగా చిన్నవిగా తోస్తాయన్నమాట. కాబట్టి ఇటువంటి మంచి యాగాలకు అన్నిటికీ కూడా ఆయన తలదూర్చడు. అంటే ఆయన రాడు, స్వయంగా ఆయన రాకుండా ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవరి చిన్న చిన్న రాక్షసులు ఉంటారు కదా, ఈ రాక్షసుల ద్వారా ఆ యజ్ఞాన్ని నాశనం చేసేస్తాడనమాట. మారేచ సుబాహు ఇతని చేత ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తారనగానే దశరథుడు మరింత భయపడ్డాడు. ఏమి యజ్ఞాలకు విఘ్నాలు అంటే ఆటంకాలు, ఏమి ఈ రావణాసురుడి చేత ప్రేరితులై అంటే వారి ఆయన యొక్క మాటల చేత తయారైనటువంటి మారీచుడు సుబాహుడు ఓకేనా, వీళ్ళిద్దరూ కూడా ఇటువంటి యజ్ఞాలకు విఘ్నాలు అంటే ఆటంకాలు కలిగిస్తూ వస్తారన్నమాట. అంటే రాక్షసులు అనగానే దశరథుడు మహారాజుకు భయం వేసింది. ఎందుకు భయం వేసింది, ఈ యజ్ఞానికే కదా ఎవరిని పిలుస్తున్నారు, రాముణ్ణి పిలుస్తున్నారు. కాబట్టి ఇటువంటి రాక్షసులు అనగానే ఏమైపోయింది, దశరథ మహారాజుకు భయం వేసింది అన్నమాట. యుద్ధంలో యమునితో సమానులైన వారిని ఎదుర్కొనడానికి నా చిన్ని పాపన్ని పంపను, నేను కూడా యుద్ధ విషయంలో అశక్తుడనని పలికాడు. ఏమి ఇటువంటి యుద్ధానికి రాక్షసులతో యుద్ధం చేయడానికి నా చిన్ని పాపన్ని అంటే నా చిన్న పిల్లవాడిని నేను పంపివ్వలేను, ఇటువంటి యుద్ధంలో నేను సహాయం చేయడానికి నేను కూడా అశక్తుడిని అంటే ఏమీ చేయలేని వాడిని అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు, దశరథ మహారాజు చెప్తున్నాడు అన్నమాట. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు. ఇచ్చిన మాట తప్పటం మీ ఇంటా వంట లేదు, నీ బంధుకు సిద్ధపడితే రిక్త హస్తాలతో తిరిగి వెళతాను, మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు. మాట నిలబెట్టుకోని వానికి ధర్మ కార్యాలను ఆచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. ఏమంటున్నారు, దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైపోయాడంటే ఆయన మాటలకి చాలా కోపడ్డాడనమాట. ఏమి చాలా కోపంతో రగిలిపోతున్నాడు. అగ్గి మీద గుబ్బిలం అంటే చాలా కోపంతో రగిలిపోవడం అనమాట. ఇచ్చిన మాట తప్పేటువంటి ఏ వంశం పిల్లది, సూర్యవంశం కదా. ఇచ్చిన మాట తప్పేటువంటి పని మీ ఇంట వంట కూడా లేదు, నువ్వు అందుకు సిద్ధపడితే అంటే నువ్వు ఇంతవరకు నీ పూర్వీకులు ఎవరు కూడా ఇలా చేయలేదు, నువ్వు ఎందుకు సిద్ధపడితే నేను రిక్త హస్తాలతో వెనక్కి వెళ్తాను. రిక్త హస్తాలు అంటే రిక్త అంటే ఖాళీగా అని, రిక్త అంటే ఖాళీగా, హస్తము అంటే చెయ్యి, రిక్త హస్తాలతో అంటే నేను ఖాళీ చేతులతో వెనక్కి తిరిగి వెళతాను అని చెప్పేసి విశ్వామిత్రుడు కోపడ్డాడు. మీరు సుఖంగా ఉండండి అంటే నేను ఎంత ఇది ఎవరికి చోసం చేస్తున్నాను, లోక కళ్యాణం కోసం చేస్తున్నాను, అటువంటి దానికి మీరు సహాయం చెయ్యనంటున్నారు, కాబట్టి మీరు మాత్రమే సుఖంగా ఉండండి, ఎవరేమైపోయినా పర్లేదు అన్న విధంగా విశ్వామిత్రుడు అన్నాడన్నమాట. పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి ఎవరు, వీళ్ళ రాజ్యంలోని పురోహితులు అని చెప్పాను కదా, వశిష్ఠ మహర్షి వామదేవులు వీళ్ళ యొక్క పురోహితులు. ఏమి ఈ వశిష్ఠ మహర్షి ఏం చెప్పాడు, ఏమి విశ్వామిత్రుని నమ్మి తన వెంట పంపించడము ధర్మము. అంటే మాట నిలబెట్టుకోమని దశరథ మహారాజు హితవు పలికాడు. అంటే మొదట్లో చెప్పాడు కదా, మీకు ఏ విధంగా నేను సహాయపడగలను అని చెప్పేసి విశ్వామిత్రుని అడిగాడు. ఆ మాట చెప్పిన తర్వాత మొదట ఏం చెప్పాడు, నీకు నేను ఏ విధంగానే సహాయం చేస్తాను అన్నారు. తర్వాత ఈ మాట చెప్పంగానే భయపడి తన పుత్రుడిని తనతో పాటి పంపించలేను అని చెప్పేసి అన్నాడు అన్నమాట. అంటే నువ్వు మాట నిలబెట్టుకోలేనటువంటి మనిషివి, నువ్వు ధర్మ కార్యాలు ఆచరించినా కూడా వాటికి ఫలితం అనేది ఉండదు, ఇవి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదు, మాట తప్పుతున్నావు. నీ వంటి వాడికి ఎటువంటి ధర్మ కార్యాలు అంటే మంచి పనులు చేసినా కూడా వాటికి తగినటువంటి ఫలితం అనేది నశిస్తుంది అని చెప్పేసి తను చెప్తున్నాడనమాట. వివిధాస్త్ర ప్రయోగ దక్షుడైన విశ్వామిత్రుడు వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదన్నాడు. రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని సుతిమెత్తగా సూచించాడు ఎవరు, వశిష్ఠ మహర్షి. ఏమి వశిష్ఠ మహర్షి దశరథ మహారాజుని చెప్తున్నాడు,
అన్ని విధాల విశ్వామిత్రుడు అన్ని ఏమి వివిధ అస్త్రాలు నేర్చుకున్నటువంటి వాడు, అంటే ధనుర్బాణ విద్యలో ఆరితేరినటువంటి ఆయన ఏమి ఎవ్వరు కూడా ఆయనను వధించలేరు, ఏమి కూడా చేయలేరు. అటువంటి అతని వెంట రాముణ్ణి పంపించడానికి ఎటువంటి సంశయము అంటే అనుమానము, ఎటువంటి సంశయానికి కూడా తావుండకూడదు అనేసి సుతిమెత్తగా అంటే చాలా సున్నితంగా ఈ సమస్యను పరిష్కరించేసి దశరథ మహారాజును ఒప్పించారు. వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలొగ్గాడు, అంటే ఒప్పుకున్నాడు అని. రామలక్ష్మణులను పిలిపించాడు, కౌసల్యతో కలిసి ఆశీర్వదించాడు, ప్రశాంతమైన మనస్సుతో విశ్వామిత్రుడికి అప్పగించారు. ఎవరు? రాముడు, లక్ష్మణుడు. వీళ్ళు కూడా చెప్పాం కదా, వీళ్ళు ఒకరి కోసం ఒకరన్నట్టుగా జీవిస్తూ ఉంటారనమాట రామ లక్ష్మణులు. వీళ్ళిద్దరిని కూడా పిలిపించి కౌసల్యతో పాటు ఆశీర్వదించి, అంటే ఏదైనా కూడా చూడండి, మనము పని చేసే ముందు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం అనేది చాలా ముఖ్యం అన్నమాట. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మనం చేసేటువంటి పనిలో అంచెలంచెలుగా అభివృద్ధి సాధించవచ్చు అనేది ఆనాటి కాలం నుంచి కూడా ఉంది. కానీ ఇప్పట్లో మన కాళ్ళు ముక్కడం, అంటే దాన్ని నమస్కరించడం, పాదాభివందనం చేయడం అనేది చాలా నామోషిగా ఉంటుందన్నమాట. అప్పట్లో ఎంత దేవుళ్ళు కావచ్చు, రాజులైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు పెద్దలకు పాదాభివందనం చేసేవారన్నమాట. విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు, అంటే ధనుర్ధారి అని అంటే బాణాలను ధరించి. లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. సరియు నదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. సరియు నదీ తీరం, వాల్మీకి ఉన్నారు కదా, సరియు నది, గంగానది, తమసా నది, సరయు నది ఇవన్నీ ఉన్నాయి కదా. సో సరయు నది దగ్గరే కదా వీళ్ళదేది దేశము, కోసల దేశం అన్నమాట. ఏమే కోసల దేశంలో అయోధ్య నగరం అనేది నిర్మించుకున్నారు. సో ఈ తీరం వెంబడి నడుస్తూ ఉన్నారు ఆ ముగ్గురు అన్నమాట. ఎవరు? రాముడు, లక్ష్మణుడు, విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు తర్వాత రామ లక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు. బల అతిబల, బల అంటే మనము ఎదుటి వారిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటివి బల విద్యలు. అతిబల అంటే మనకన్నా ఇంకా ఎక్కువ విద్యలు కలిగినటువంటి రాక్షసులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఎలా ఎదుర్కోవాలి అనేటువంటివి అతిబల విద్యలు. బల అతిబల అనేటువంటి విద్యలను వాళ్ళకు ఉపదేశిస్తూ, అంటే నేర్పిస్తూ వస్తున్నాడన్నమాట మాటలతోని. విశ్వామిత్ర మహర్షి, వీటి ప్రభావం వల్ల అలసట, ఆకలి దప్పులు ఉండవు, రూపకాంతులు తగ్గవు, నిద్రలో ఉన్నా ఏమరుపాటుతో ఉన్నా రాక్షసులు ఏమీ చేయలేరు, ముల్లోకాల్లో ఎదురొడ్డి నిలిచే వారుండరు. ఏమి వీ విద్యను నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది, రాక్షసులు అంటే మనం నిద్రలో ఉన్న ఏమన్నా ఆలోచిస్తూ ఉన్నా కూడా ఈ విద్యలు అనేవి నేర్చుకుంటే మనకు రాక్షసులు కూడా మనల్ని ఏమి చేయలేరు, అంటే వారి రాకను కూడా మన మనసు అనేది పసిగట్టేస్తుంది అన్నమాట. ఏమి అలాగనే ఆకలి దప్పులు అనేవి ఉండవు, అంటే వీళ్ళు మార్గంలో పయనిస్తూ ఉన్నారు కదా, మార్గంలో మనకు తిండి అనేవి ఎక్కడ ఉంటుంది, ఆహార పదార్థాలు ఎక్కడ ఉండవు, కాబట్టి ఏమవుతుంది వాళ్ళ ఆకలి అనేది మర్చిపోవాలన్నమాట. స్వేద అంటే అలసట అనేది ఉండకూడదు. అలాగనే రూప అలసట అయిపోతే ఏమవుతుంది, మన శరీరం అనేది అలసట చెందింది అని అంటే రూపకాంతులు అంటే మన యొక్క ముఖం కావచ్చు ఇవన్నీ కూడా అలసటత్వాన్ని పొంది ఏమవుతుంది, చాలా ఇదిగా అయిపోతుంది, మన శరీరం అనేది సచ్చుబడిపోయినట్లు ఉంటుంది కదా. అలా అనేది ఉండదు. ఈ విద్యలు నేర్చుకోవడం వల్ల ఆకలి దప్పులు అనేవి ఉండవు, రూపకాంతులు అనేవి చెడిపోవు, అంటే మన శరీరం కూడా మన ముఖం అంతా కూడా ప్రకాశవంతంగా మెరుస్తూనే ఉంటుంది, ఎటువంటి అలసత్వం అనేది ఉండదు అని చెప్పేసి విశ్వామిత్రుడు ఈ విద్యలను బోధించి ఈ విద్యల యొక్క ఉపయోగాలను కూడా వాళ్ళకి చెప్తూ ఉన్నాడు. రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు, విశ్వామిత్రుని పాదాలు ఒత్తాడు, సేవలు చేశాడు. చూడండి, రాముడు గురుసేవలో నిమగ్నమయ్యాడు. నిమగ్నమయ్యడం అంటే అదే పనిగా ఉండడం అన్నమాట. నిమగ్నము అని అంటే ఆ పనిలోనే మునిగిపోవడం, అంటే ఇంకా వేరే పని మీద ధ్యాస అనేది లేకపోవడం అన్నమాట. సో తన గురువు గారు అలసిపోయారన్నమాట, దానికి ఏం చేశాడు, తన పాదాలు ఉతుతూ ఉన్నాడు. గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. సరియు నది తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు. గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. గురువులకు సేవ చేయడం వలన ఆ సేవ అనేది మనకు విశేష ఫలితాన్ని, అంటే భూమించినటువంటి ఫలితాన్ని మనకు అందిస్తుంది అని ఆ దాని యొక్క భావం. తెల్లవారుతుంది, విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు. అంటే తెల్లవారుతుంది, విశ్వామిత్రుడు రామలక్ష్మణులను ఈ విధంగా లేపాడన్నమాట. ఏ విధంగా చూడండి,
कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्धूला कर्तव्यं दैवमाह्निमम्। ఏమి కౌసల్య సుప్రజార అంటే కౌసల్య కుమారుడైనటువంటి రామ పూర్ అంటే సంధ్య అంటే సూర్యుడు అనే అతను పొడుస్తున్నాడు అంటే సూర్యుడు వస్తున్నాడు కౌసల్య కుమారుడైనటువంటి రామ నువ్వు లేయి అంటే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు నువ్వు లెయ్యాలి లేచి ఏంటి నరశ అంటే నర అంటే రాక్షసులను వధించేటువంటి కర్తవ్యం అంటే పని అన్నమాట ఏమి రాక్షసులను వధించేటువంటి పనికి నువ్వు మొదలుపెట్టు అని విశ్వామిత్రుడు తన వాళ్ళిద్దరినీ కూడా నిద్ర నుండి మేల్కొల్పుతున్నారు అంటే కౌసల్య కుమారు అనేటువంటి రామ నువ్వు అంటే సూర్యుడు ఉదయిస్తున్నాడు నువ్వు లేచి ఏమి నీ కర్తవ్యం ఏమిటి ఈ రాక్షసులను వధించడమే అన్నమాట నీ కర్తవ్యాన్ని నువ్వు మొదలు పెట్టాలి లేయి ఏమి నిద్ర నుండి మేల్కొల్ను అనేసి విశ్వామిత్రుడు రాముని మేల్కొల్పుతున్నాడు। కౌసల్యాదేవి సస్తంతానమైన ఓ రామ తూర్పున ఉషకాంతులు ప్రసరిస్తున్నాయి నిద్ర లేచి నిత్య కర్మలను ఆచరించమన్నాడు। గురువాక్యం శిరస వహించాడు రాముడు రామలక్ష్మణుడితో కలిసి మళ్ళీ ప్రయాణం కొనసాగింది। సరియు గంగానదుల సంగమ ప్రదేశాన్ని చేరుకున్నాడు అక్కడి విశేషాలను గురుముఖత తెలుసుకున్నారు। నేమి కౌసల్యదేవి సస్తంతానమైన అంటే కౌసల్యదేవి యొక్క సంతానమైనటు ఓ రామాను నిద్ర నుండి మేల్కొను అంటే నిద్ర నుండి లేచి నిత్య కర్మలను అంటే మనం ఉదయం లేస్తూనే చేస్తాం కదా అంటే బాత్రూమ్ వెళ్ళడం కానీ స్నానం చేయడం కానీ ఇలాంటి నిత్య కర్మలు అని అంటారు ఏమి ఇటువంటి కర్మలన్నీ కూడా నువ్వు అంటే ఇటువంటి పనులన్నీ కూడా నువ్వు ముగించుకో ఆచరించమన్నాడు। ఏమి గురువు మాటను రాముడు శిరస ఆజ్ఞ అంటే వహించాడు అంటే గురువు చెప్పినటువంటి మాటలను విన్నాడు। వీళ్ళు ఏం చేశారు సరయు గంగానదుల సంగమం ప్రదేశాన్ని చేరుకున్నారు అంటే సరయు నది గంగానది ఈ రెండు నదులు కలిసిన చోటికి వీళ్ళు చేరుకున్నారన్నమాట। అక్కడి విశేషాలను అంటే అక్కడ ఉన్నటువంటి జరిగి ఉంటాయి కదా పూర్వము ఇటువంటి విశేషాలన్నీ కూడా గురు ముఖత అంటే గురు యొక్క మాటల ద్వారా రాముడు తెలుసుకుంటూ ఉన్నాడు। జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం అంటే మనం ఏది చూసినా కూడా ఏది విన్నా కూడా దానిలో మనకు ఏమాత్రము సందేహం అనేది వచ్చినా కూడా ఆ సందేహాన్ని అప్పుడే తీర్చుకోవాలి లేదంటే మనం ఏదైనా తెలుసుకోవాలి అనే తుహల అంటే అది తెలుసుకోవాలనే ఉత్సాహం మనలో ఉంటే ఆ గురువు అనే అతను కూడా అలసడ అనేది లేకుండా మనం తెలుసుకోవాల్సిన విషయాన్ని మనకు నిరంతరం తెలియజేస్తూనే ఉంటాడన్నమాట। అదే అంటున్నారు జ్ఞానాన్ని పొందడంలో అంటే మనం ఏదైనా తెలుసుకోవడంలో ఏదైనా ఒక విషయాన్ని గురించి తెలుసుకోవడంలో నిరంతరం అంటే ఎల్లప్పుడూ కూడా అప్రమత్తులై జాగ్రత్త పరులై ఉండాలి। అరే మనకి ఇదేం అక్షరం ఇదేం అవసరం లేదులే మనం నేర్చుకోవాల్సింది ఇంతే కదా దీని గురించి తెలుసుకుంటే చాలు అనేది ఉండకూడదన్నమాట। ప్రతి విషయాన్ని గురించి కూడా తెలుసుకోవడం అనేది ఉత్తమ విద్యార్థి యొక్క లక్షణం అన్నమాట। ప్రయాణం సాగుతున్నది మలద కరుష అనే జనపదాలకు చేరుకున్నారు। ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధన ధాన్యాల సమృద్ధితో ఉండేవి। ఏ జనపదాలకు అంటే అక్కడ జనాలు నివసించేటువంటి ప్రాంతాలు జనపదాలు అంటే జనాలు నివసించేటువంటి ప్రాంతాలు అని మలద కరుష ఈ రెండు ప్రాంతాలు అనేవి అక్కడ ఈ ప్రాంతాలన్నీ కూడా ఏంటి ఇంద్రుని యొక్క అనుగ్రహ విశేషం అంటే ఇంద్రుడు అనుగ్రహించడం వలన ఇవి రెండు ఈ రెండు ప్రాంతాలు కూడా ఎల్లప్పుడూ ధన ధాన్యాలతో సమృద్ధిగా విలసిల్లుతూ ఉన్నాయి ఈ రెండు ప్రాంతాలు। కానీ తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది। పుట్టుకతోనే వేయి ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు। అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకుపడుతూ ఈ జనపదాలను అత్తలాకుతలం చేస్తున్నాడు। ఎవరు అంట తాటకి ఎవరు తాటకి రాక్షసి అంటే రావణాసురుడు స్వయంగా ఇటువంటి యజ్ఞాలను ఆటంకం కలిగించడానికి పాల్గొనకుండా ఇటువంటి చిన్న రాక్షసులతో ఇటువంటి యజ్ఞాలను నాశనం చేపిస్తున్నాడన్నమాట। అందులో భాగంగానే ఈ తాటకి యొక్క కుమారుడు ఎవరు మారీచుడు ఎవరు త
తాటకి యొక్క కుమారుడు మారీచుడు ఏం చేస్తున్నాడు ఈ యజ్ఞానికి విఘ్నాలు కాని అంటే ఈ ప్రాంతం ఏవి మలద కరుష అనే ప్రాంతాలు ఇంద్రుని యొక్క బలం చేత ఎప్పుడు కూడా ధనధాన్యాలతో విలసిల్లుతూ ఉన్నాయి అటువంటి ప్రాంతాలను ఈ తాటకి అనే యక్షిని అంటే ఒక రాక్షసి ఇక్కడ ప్రవేశించి ఈ ప్రాంతాలని కూడా నాశనం చేస్తుందన్నమాట అంటే ఎటువంటి ధాన్యాలు అనేవి లేకుండా ఈమె విధ్వంసాన్ని సృష్టించింది అంటే నల్ల కల్లోలాలు సృష్టించడం లేదంటే నాశనాన్ని సృష్టించడం అన్నమాట పుట్టుకతోనే ఈమె ఏంటి 1000 ఏనుగుల బలాన్ని సంపాదించుకున్నది అంటే తన పుట్టుకతోనే 1000 ఏనుగులను కూడా తను జయించగలిగే అంటే 1000 ఏనుగులకు 1000 ఏనుగులకు ఎవరన్నా ఎదురుడగలరా అంటే ఎదురుగా వెళ్ళగలరా అటువంటి బలాన్ని ఈమె పొందినదన్నమాట కాబట్టి ఇంత విధ్వంసాన్నైనా సృష్టిస్తుంది అన్నమాట ఈమెను ఎవరూ ఎదిరించలేకపోతున్నారు దానికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్లు అగ్నికి ఆజ్యం అంటే నెయ్యి అన్నమాట అగ్నిలో ఏంటి నెయ్యి పోస్తే ఏమవుతుంది కొంచెం మండేటువంటి మంటలు ఇంకా కొద్దిగా నెయ్యి పోస్తే ఏమవుతుంది ఆ మంట ఇంకా కొద్దిగా పెద్ద అవుతుంది అన్నమాట అంటే ఇటువంటి బలం కలిగినటువంటి రాక్షసి అయిన ఈ తాటకీకి అగ్నికి ఆజ్యం తోడైనట్లు అంటే ఆ అగ్నికి నెయ్యి వేస్తే ఎలా మంట అయితే మండుతుందో అటువంటి రాక్షసికి ఈ మారీచుడు అనేటువంటి రాక్షసుడు తోడవడం వల్ల ఏంటి ఇద్దరు కలిసి విధ్వంసాలను అనేక విధమైనటువంటి విధ్వంసాలను సృష్టిస్తున్నారన్నమాట దుష్టురాలైన తాటకును వధించమని రాముడితో అన్నాడు విశ్వామిత్రుడు ఒక్క క్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు మౌనముద్ర అంటే మౌనంగా ఉండటం అన్నమాట ఓకేనా ఏం చెప్పారు విశ్వామిత్రుడు ఆ రాక్షసి అయినటువంటి ఆ తాటకిని వధించమన్నాడు అంటే చంపమన్నాడు అన్నమాట దానికి ఏం చేశాడు రాముడు మౌనంగా ఉన్నాడు ఎందుకు మౌనంగా ఉన్నాడు చూద్దాం రాముడి భావం గ్రహించాడు విశ్వామిత్రుడు ఎందుకు తను మౌనంగా ఉన్నాడో అతని యొక్క భావాన్ని గ్రహించాడు స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు అధర్మ పరాయణ అయిన తాటకును చంపితే దోషం రాదని కర్తవ్యం ఉపదేశించాడు కర్తవ్యము అంటే చేయవలసినటువంటి పనిని స్త్రీని ఎలా చంపాలనేటువంటి సంశయము అని అంటే అనుమానము స్త్రీని చంపడమా అంటే స్త్రీని దేవతతో సమానంగా పూజిస్తారు కదా మన దేశంలో కాబట్టి ఇటువంటి స్త్రీని చంపడమా అనేటువంటి అనుమానం అంటే సంశయం అనేది అనుమానం అనేది నీకు వద్దు ఇటువంటి రాక్షసులను చంపితే ఎటువంటి దోషం రాదు నువ్వు చేయవలసినటువంటి పని నువ్వు చెయ్యి అని చెప్పేసి కర్తవ్యము అంటే పనిని ఉపదేశించాడు చెప్పాడన్నమాట వెంటనే రాముడు దృఢ నిశ్చుడై అంటే దృఢంగా తను చేయాల్సినటువంటి పనిని సంకల్పించుకొని అంజలి ఘటించాడు అంటే ఎవరైనా చనిపోయిన తర్వాత అంజలి అంటే కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉండి బాధపడడం అన్నమాట మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనాశక్తిని చాటాడు పితృవాక్య అంటే పితృ అంటే ఎవరు తండ్రి చెప్పినటువంటి మాటలు ఏమి తండ్రి చెప్పినటువంటి మాటలను నేను జవదాటను మీరు ఏమి చెప్తే ఆ విధంగా నడుచుకోమని నా తండ్రి గారు నన్ను ఉపదేశించారంటే చెప్పారు అని అంటే నా వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని అంటే మన యొక్క మనం ఏం శిరోధార్యము అని అంటే తండ్రి మాటలు ఎప్పుడు కూడా నేను జవదాటను అనేసి అన్నమాట అలాగే గురువు ఆజ్ఞను పాలించడం శిష్యునిగా తన కర్తవ్యమని భావించి తాటక వదకు ఉద్యుక్తుడైనాడు అలాగనే శిష్యుడుగా గురువు యొక్క ఆజ్ఞను పాలించడము తన కర్తవ్యం అని అంటే చేయవలసినటువంటి పని అని తను చేయవలసినటువంటి పనికి ఉద్యుక్తుడయ్యాడు అంటే సంకల్పించాడు అనేసి వికృత ఆకారంతో విరుచుకు పడుతున్న తాటక చేతులను తన నిషిత బాణాలతో ఖండించాడు రాముడు అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు ఏమి తన తాటక చేతులను నిషిత బాణాలతో అంటే రాముడి యొక్క బాణాలతో తన చేతులను తెంపివేశాడనమాట అయినప్పటికీ కూడా తను ఆకారంతో విరుచుకు పడుతూ ఉందన్నమాట అయినప్పటికీ లక్ష్మణుడు ఏం చేశాడు తన యొక్క ముక్కు చెవులను కోసివేశాడు ఇదే లక్ష్మణుడు ఇదే విధంగా మరొకరికి కూడా చేస్తారు ఇలాగనే గుర్తుపెట్టుకోవాలి ఎవరికి చేస్తారు అనేది మనకు తర్వాతి కాండాలలో వస్తుందన్నమాట తాటక ఆవేశం రెండింతలు అయ్యింది తాను కనపడకుండా వాళ్లపై రాళ్ల వాన కురిపిస్తున్నది ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు సంధ్యాకాలం సమీపిస్తున్నది ఏంటి తాటక ఆవేశం రెండింతలు అయ్యింది
అంటే రాముడు చేతులు నరికి వేశాడు, లక్ష్మణుడు ముక్కు చెవులను తీసివేశాడు. కాబట్టి తన యొక్క ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంది అన్నమాట. ఏమంటున్నాడు విశ్వామిత్రుడు, సంధ్యాకాలం సమీపిస్తున్నది, తను ఏం చేస్తుంది, రాళ్ల వాన కురిపిస్తున్నది. అంటే వర్షం అనేది మనకు నీటితో పడుతుంది కదా, తన యొక్క ఆవేశంతో రాళ్లతో కూడినటువంటి వర్షాన్ని కురిపిస్తూ ఉన్నదన్నమాట. విశ్వామిత్రుడు చెప్తూ ఉన్నాడు తనకి సంధ్యాకాలం సమీపిస్తుంది, అంటే సాయంత్రము అవుతూ ఉన్నది. ఈలోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు. అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు. అసుర సంధ్య, అసుర అంటే దేవతలు, అసుర అంటే దేవతలు. సంధ్యాకాలం, సంధ్యాకాలంలో దేవ అంటే సాయంత్రం కాలం, సాయంత్రం సమయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారని అంటారు. అది కూడా తదాస్తు దేవతలు అంటారు. చూడండి, మనం ఏదన్నా అంటే అనర్థమా తదాస్తు దేవతలు ఉంటారు, అది పని జరుగుతుంది అని అంటూ ఉంటారు. సో సాయంత్రం కాలంలో ఏంటి తదా ఈ దేవతలు అనేవాళ్ళు తిరుగుతూ ఉంటారనమాట. ఇటువంటి సమయంలో ఈ రాక్షసులు మహాబలాన్ని పుంజుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఏమీ చెయ్యలేరు అని చెప్పేసి, అంటే వీళ్ళు బలాన్ని వరాన్ని పొందుంటారు కదా, కాబట్టి వీళ్ళను వాళ్ళు ఏమీ చెయ్యలేరు అనేటువంటి గర్వంతో వీళ్ళు సంధ్యాకాలం అయిన తర్వాత వీళ్ళు ఏమీ చెయ్యలేరు. ఎదుర్కోవడం కంటే తర్వాత సంధ్యా సాయంత్రం అయితే వీళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టం అన్నమాట. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది విద్యను ప్రదర్శిస్తూ బాణ ప్రయోగం చేశాడు. క్షణకాలంలో తాటక నేలపై పడి ప్రాణాలను వదిలింది. తాటక వదతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు. అంటే ఇంకా తన ఏం చేశాడు, తన శబ్దవేది అనేటువంటి అస్త్రాన్ని ఉపయోగించాడు తన మీదికి అన్నమాట. దానితో ఏమైపోయింది, తాటకి నేల పడిపోయిందన్నమాట. సో తన యొక్క తాటకి వదతో ఇంకా నెక్స్ట్ తర్వాత ఉన్నటువంటి రాక్షసులను కూడా నేను సంహరించగలను అనేటువంటి ఆలోచనకు ఆయన వచ్చాడు. ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు. అంటే ఇంద్రంతో సహా అందరూ కూడా దేవతలు తనని మెచ్చుకున్నారన్నమాట. సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునకు ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించారు. దివ్యాస్త్రాలను అంటే విలువైనటువంటి అస్త్రాలను, రాక్షసులతో మనం పోరాడే సమయంలో వాళ్ళు మనకన్నా, అంటే వాళ్ళు మనకన్నా శక్తివంతమైనటువంటి అస్త్రాలను ఉపయోగించినప్పుడు మనం వాటికి ధీటుగా వాళ్ళకన్నా బలమైనటువంటి అస్త్రాలను ప్రయోగించేటువంటి ఈ దివ్యాస్త్రాలు అనేవి. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి, శిష్యుడు పొందలేనిదేమిటి. అంటే గురువు అనే అతను అనుగ్రహించాలంటే ఇవ్వాలి అనే ఆలోచన తనకు రావాలే, కానీ గురువు ఇవ్వలేనిదేమిటి, దాని నుండి శిష్యుడికి నేర్చుకోవాలనే సంకల్పము ఆసక్తి అనేది ఉండాలి. తద్వారా శిష్యుడు నేర్చుకోలేనిది ఏమిటి అనేసి చెప్తున్నారు. ఏమైపోయింది, మొత్తం కూడా ఈ రాముడు ఈ తాటక వద అనేది వహించాడు. తాటకి అనే రాక్షసి చనిపోవడం జరిగిందనమాట. దానితో రాముడు మిగతా అందరి రాక్షసులకు సంహారానికి, అంటే ఆ రాక్షసులను కూడా వధించడానికి తను పూనుకున్నాడనమాట. రామలక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు. సిద్ధాశ్రమం, సిద్ధుని యొక్క ఆశ్రమం అనొచ్చు. సో ఏం సమాసం వస్తుంది, షష్ఠి తత్పురుష సమాసం. ఈ ఉపవాచకం అంతా కూడా మనకు ఎక్కువగా జాతీయాలు వస్తాయి. ఈమె జాతీయాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి ఇక్కడ. అదే అతని యజ్ఞభూమి, ఈ విశ్వామిత్రుడు ఉండేటువంటి ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం అనమాట. ఈ మారీచుడు ఎవరు, మారీచుడు తాటకి యొక్క కుమారుడు. ఈ మారీచుడు తాటకిని మాత్రమే వధించాడు, బాగా గుర్తుపెట్టుకోండి, తాటకిని మాత్రమే వధించాడు. మారీచుడు ఇంకా చనిపోలేదు, అంటే మారీచుడిని వధించలేదు. ఈ మారీచుడు ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడు అనేది మనకు తర్వాతి కాండాలలో వస్తుందన్నమాట. మళ్ళీ మారీచుడు మనకు అక్కడ ఎంటర్ అవుతాడు. ఏమంటున్నారు, సిద్ధాశ్రమం. అంటే విశ్వామిత్రుడు నివసించేటువంటి ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం అన్నమాట. అదే అతని యజ్ఞభూమి. యజ్ఞభూమి అంటే యజ్ఞం చేసేటువంటి చోట అన్నమాట. రామలక్ష్మణులు వినయంగా చేతులు జోడించి గురువు గారిని యజ్ఞ దీక్షను స్వీకరించమని ప్రార్థించారు. మన్నించాడు మహర్షి. రామలక్ష్మణులు వినయంగా చేతులు, అంటే ఇంకా మీరు మీ యజ్ఞానికి
మీ యజ్ఞాన్ని మొదలు పెట్టండి అనేసి వాళ్ళు వినయంగా ప్రార్థించారన్నమాట. వాళ్ళ యొక్క ప్రార్థనను మన్నించాడంటే అంగీకరించి అలాగనే అని చెప్పేసి విశ్వామిత్రుడు తన యొక్క యజ్ఞాన్ని మొదలు పెట్టాడు. యజ్ఞ దీక్షితుడయ్యాడు. మరునాడే యజ్ఞం ప్రారంభమైంది. 6 రోజుల పాటు సాగే ఈ యజ్ఞ విషయంలో అత్యంత జాగరూకులై ఉండమని రామలక్ష్మణులకు సూచించారు మునులు. విశ్వామిత్రుడు ఒకరే ఉన్నారా? చాలామంది మునులు కలిసి ఉంటారన్నమాట. ఒక యజ్ఞం అనేది చేయాలి అంటే ఎంతోమంది పురోహితులు అంటారు. ఇప్పుడైతే పురోహితులు అని అంటూ ఉంటారనమాట. అప్పట్లో అయితే మునులే కదా, ఈ మునులు అందరూ కలిసి కూడా ఈ యజ్ఞాలు అనేవి చేస్తూ ఉండేవారు. ఎన్ని రోజులు సాగేది ఇది? 6 రోజులు. 6 రోజుల పాటు సాగే ఈ యజ్ఞం, ఈ యజ్ఞానికి జాగరూకులై, ఎంతో జాగరూకులు అంటే ఎంతో జాగ్రత్త పరులై ఉండాలి. జాగరూకులు అంటే మీరు ఏమరపాటు అనేది లేకుండా జాగ్రత్త పరులై ఉండాలి. ఏ నిమిషం కూడా మీరు అప్రమత్తంగా ఉండకూడదు. 5 రోజులు అయ్యింది. కంటి మీద కునుకు లేకుండా యజ్ఞాన్ని కాపాడుతున్నారు రామలక్ష్మణులు. కర్తవ్యాన్ని నెరవేర్చడంలో ఇంత నిష్ఠ ఉండాలి. 5 రోజులు అయ్యింది, వాళ్ళ యొక్క కంటి మీద కునుకు అనేది లేదు. కునుకు అని అంటే నిద్ర, కళ్ళు అనేది కూడా మూయకుండా, అలా మూయకుండా వాళ్ళ యజ్ఞానికి సంరక్షణ అనేది కల్పిస్తున్నారన్నమాట. చివరి రోజు ఉన్నట్టుండి ఒక్కసారిగా యజ్ఞకుండం నుండి జ్వాలలు ఎగిసిపడ్డాయి. ఇది రాక్షసుల రాకకు సూచన. ఆ యజ్ఞం జరుగుతూ ఉండగా ఏమైపోయింది? చివరి రోజు 5 రోజులు అయిపోయింది, ఎటువంటి ఆటంకం అనేది లేదు. ఇంకా ఒక్క రోజు గడిస్తే ఆ యజ్ఞం అనేది పూర్తి అయిపోతుందన్నమాట. ఆ యజ్ఞం అనేది పూర్తయిపోయి చివరి రోజున ఏమైపోయింది? ఉన్నట్టుండి యజ్ఞం జరిగేటువంటి గుండం అంటారు కదా, అటువంటి గుండం నుండి, అంటే ఆ గుండ యజ్ఞం గుండం నుండి ఉన్నట్టుండి అగ్ని జ్వాలలు అనేవి ఎగిసి పడుతున్నాయి. దానికి ఏం చెప్తున్నారు విశ్వామిత్రుడు? ఇదేమీ భయపడవలసిన విషయం లేదు, ఇది రాక్షసుల యొక్క రాకకు సూచన అనేసి చెప్తున్నాడన్నమాట. మారీచ సుబాహులు అనుచరులతో వచ్చారు. ఇక్కడ చూడండి, చెప్పాను కదా మారీచుడు అప్పుడు చనిపోలేదు, ఇక్కడ మళ్ళీ వచ్చాడు. మారీచుడు సుబాహుడు తన యొక్క అనుచరులతో వచ్చారు. యజ్ఞవేదిక పరిసరాలు రక్తవర్షంతో తడిసి ముద్దయ్యాయి. రాముడు సితేశువు అన్న మానవాస్త్రాన్ని మారీచుడు పైకి ప్రయోగించాడు. దాని దెబ్బకు మారీచుడు 100 యోజనాల దూరం ఎగిరి సముద్రంలో పడిపోయాడు. స్పృహ కోల్పోయి గిరగిరా తిరుగుతూ కొట్టుకుపోతున్నాడు. మరి నిమిషంలో ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలాన్ని ప్రక్కలు చేశాడు. వాయవ్యాస్త్రంతో మిగతా రాక్షసుల పని పట్టాడు. రాక్షస బాధ తొలగింది. యజ్ఞం నిర్విఘ్నంగా జరిగింది. విశ్వామిత్రుడు సంతోషించాడు. ఏమైపోయింది? సితేశువు అన్న మానవాస్త్రాన్ని మాత్రం, అంటే రాక్షసుల పైన ప్రయోగించేటువంటి అస్త్రాన్ని మారీచుడి మీద ప్రయోగించలేదన్నమాట. మానవాస్త్రాన్ని మారీచుడి మీద ప్రయోగించేసరికి తను ఏంటి, 100 యోజనాలు అంటే 100 యోజనాల దూరంలో తను ఎగిరి సముద్రం అవతల పడ్డాడనమాట. ఏమి కొర్లుకుంటూ వెళ్తూ ఉన్నాడనమాట. ఈ సుబాహుడు ఏమైపోయింది? ఆగ్నేయాస్త్రంతో సుబాహుని వక్షస్థలము అంటే ఈ ఎద ఉంటుంది కదమ్మా, ఈ ఎద మీద అంటే రెండుగా చీల్చేశాడనమాట. తన వక్షస్థలాన్ని చీల్చి ప్రక్కలు చేశాడంటే చీల్చివేశాడు. వాయవ్యాస్త్రంతో మిగతా రాక్షసుల పని కూడా పట్టాడంటే మిగతా రాక్షసులందరినీ కూడా, అంటే తను చెప్పాడు కదా తను విశ్వామిత్రుడు దా మార్గం మధ్యలో వస్తూ వీళ్ళకి అనేటువంటి విద్యలు నేర్పిస్తూ వచ్చాడనమాట. అటువంటి విద్యలన్నీ కూడా వీళ్ళు ఇప్పుడు ప్రయోగిస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు రాక్షస బాధ అనేది, అంటే రాక్షసులందరినీ వధించాడు కాబట్టి రాక్షస బాధ అనేది తప్పింది. యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగింది. సో రాముడి యొక్క సంరక్షణలో ఈ యజ్ఞ విశ్వామిత్రుడు యజ్ఞాన్ని సంకల్పంగా పూర్తి చేశాడనమాట. ఓకేనా? థ్యాంక్ యూ.